Hello friends, Rizwan here. Meeru intavaruku chaala import export course lo na trainings valla nerchukuntunnaru. Inka future lo kuda chaala nerchukobothunnaru. Ippudu ikkada nunchi next few import export ki sambandhinchina nenu video start cheyabothunnanu. Kabatti meeru na videos follow chesinatlayite meeku chaala varaku import export lo knowledge anedi vastundi. Ikkada ఒక మెయిన్ పాయింట్ మీద నేను ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాను. ఈ పాయింట్ అనేది చాలా మందికి దాదాపు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళలో వాళ్ళకి అందరికీ ఇది ఈ పాయింట్ యూస్ఫుల్గా ఉంటుంది. అది ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అడ్వాన్స్ పేమెంట్స్ అనేవి తీసుకుంటాము, అంటే అడ్వాన్స్ పేమెంట్స్ అనేవి తీసుకుంటాము. అయితే ఆ అడ్వాన్స్ పేమెంట్స్ రావాలంటే ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏముంటుందంటే అడ్వాన్సెస్ తీసుకునేటప్పుడు మనము లెటర్ మన మీ ప్రోడక్ట్ గురించి, ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి పంపించడం అదంతా చేసిన తర్వాత వాళ్ళు పేమెంట్ టర్మ్స్ అడుగుతారు కదా, ఆ అగ్రిమెంట్లో మీరు రాస్తారు ఏమని 20% అడ్వాన్స్ కావాలి, 30% అడ్వాన్స్ కావాలని మీరు అందులో మెన్షన్ చేస్తారు. తర్వాత 80% 70% ఎల్సి ద్వారా మీరు తీసుకుంటారని అలా రాస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 20% 30% ఇవ్వడానికి చాలా తక్కువ మంది సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కూడా కొన్ని గ్యారంటీస్ అనేవి కావాలి. ఆ గ్యారంటీస్ మీరు ఇవ్వగలిగితే 100% వాళ్ళు మీకు 20% 30% బెనిఫిట్ అంటే అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతారు. లేదంటే వాళ్ళు ఇవ్వడానికి ఇన్కమ్ ఉంది అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు కూడా సేఫ్ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా భయపడుతుంటారు. అయితే ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నా కానీ, మన లోకల్ పక్క దేశాల కంట్రీస్ ఉన్నా కానీ, ఎవరికి మీరు ప్రపోజల్ పంపించినా, మీ ఎక్స్పోర్ట్ ప్రపోజల్ పంపించినా అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు కొద్దిగా భయపడతారు అమౌంట్ ఇవ్వడానికి. అయితే దీనికి మీరు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్యాంక్ గ్యారంటీ ఇస్తే చాలా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. మీ బ్యాంక్, మీరు ఏ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ బ్యాంక్ నుంచి గ్యారంటీ ఇవ్వగలిగితే 100% మీకు వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు మీ ప్రోడక్ట్స్ కొనొచ్చు. ప్రోడక్ట్స్ ఉన్న తర్వాత లేదంటే ఎక్కడి నుంచి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేదంటే వేరే ప్లేసెస్ నుంచి కూడా మీరు బయం చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు. అయితే ఈ ఎక్స్పోర్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే బ్యాంక్ గ్యారెంటీస్ ఎలా దొరుకుతాయి? మీరు బ్యాంక్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏమన్నా మీ కొలాటరల్ ప్రాపర్టీస్ కావచ్చు, లేదంటే ఏదైనా బాండ్స్ కావచ్చు మీరు వాళ్ళ బ్యాంకులో పెట్టినట్టయితే వాళ్ళు మీకు బ్యాంక్ గ్యారంటీగా మీకు అది ఇస్తారు. అప్పుడు కనుక మీరు ఆ బ్యాంక్ గ్యారంటీ బ్యాంక్ లెటర్ మీరు ఎక్స్పోర్టర్స్కి ఇచ్చినట్టయితే, సారీ ఇంపోర్టర్స్కి ఇచ్చినట్టయితే ఏం జరుగుతుందంటే 100% వాళ్ళు మీకు గ్యారంటీ ఇవ్వడము, అంటే అమౌంట్ ఇవ్వడము, అంటే అడ్వాన్స్ ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి దీని మీద మీరు కొద్దిగా మీ బ్యాంక్ అథారిటీస్తో మాట్లాడి బిజినెస్ చేసినట్టయితే మీకు బ్యాంక్ గ్యారంటీస్ దొరకడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు అడ్వాన్సెస్ వచ్చే కూడా అవకాశం అనేది ఉంటుంది. మీకు కంప్లీట్ కన్సల్టెన్సీ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, కలవచ్చు, మీటింగ్కి రావచ్చు. నేను మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా లోకల్ అయినా ఇంటర్నేషనల్ అయినా మొత్తం సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రోడక్ట్స్ని లాజిస్టిక్ పరంగా కావచ్చు, లేదంటే మీ ఇంటి దగ్గర నుంచి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా పంపించడం కావచ్చు, లేదంటే ఇంకా ఏమైనా సర్వీసెస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నా అడ్రస్ తీసుకోండి, అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి మీటింగ్ ఫిక్స్ చేసుకొని కాంటాక్ట్ చేయండి, కలవండి. మీ ప్లాన్ ఏముంది, ఎక్స్పోర్ట్ ప్లాన్ ఏముంది, దాన్ని బట్టి ప్లానింగ్ చేసి మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళి మంచి ప్రాఫిట్స్లో మీకు తీసుకురావాలని మా కన్సల్టెన్సీ ఉద్దేశం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.